పత్రికా విలేకరులకు నమస్కారం. నిన్నటికి నిన్న గౌరవ మాజీ శాసనసభ్యులే కానీ మాజీ ఎంపీ గౌరవనీయులు వినోద్ కుమార్ కానీ మరి పంటల నష్టం మీద ప్రజా విశ్వాసం కోల్పోయిన మీరు ఇవాళ రైతుల పట్ల కొట్లాడే హక్కు మీకు ఎక్కడదని చెప్పి నిలదీస్తూ ఉన్నాం. మీకు రైతుల పక్షాన రైతులకు సంఖ్యలు వేసిన చరిత్ర మీది. ఈ నియోజకవర్గానికి గౌరవ మంత్రివర్యులు మరి ఇలా శాసనసభలో మరి గౌరవెల్లి గండిపల్లి రిజర్వాయర్ గురించి చర్చ పెడితే మరి దానికి మీరు ముఖం చాటేసిన వాళ్ళు మీరు, ముఖ్యమంత్రి గారు మీరు. మరి ఇవాళ మీకు ఏమో రైతుల పక్షాన అడిగే హక్కు మీకు ఎక్కడదని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు రైతులకు సంఖ్యలు వేసిన చరిత్ర మీది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఖమ్మం రైతులే కానీ, మిర్చి రైతులే కానీ, మరి ఇక్కడ గౌరవెల్లి గండిపల్లి రైతులకే కానీ సంఖ్యలు వేసిన మీరు ఇవాళ రైతుల పట్ల ముసలి కన్నీరు కార్చే మరి మీరు ఈ మాటలు చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నది. మరి అదేవిధంగా మరి దొంగే దొంగే ఆయన అరిచినట్లున్నది. మరి గత సంవత్సరంలో వర్షాకాలంలో మరి సెప్టెంబర్లో ఆగస్టులో పడి సెప్టెంబర్ నెలలో వర్షాలు పడక ప్రాజెక్టుల పరిస్థితి మీకు తెలియంది కాదు. మరి మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు రైతుల పట్ల మేము తీసుకుంటే ముందస్తు అరెస్ట్ చేసిన చరిత్ర మీది. మరి ఇప్పుడు మేము ఓపెన్ చేసినట్టు మీరు ఎక్కడైనా ధర్నా మరి ఫ్రీగా వదిలిపెట్టేసిన మీరు ఎంత చేసినా ప్రజల విశ్వాసం కోల్పోయిన వాళ్ళు, ప్రజలలో మీకు విశ్వాసం లేక ఇవ్వాలేదో రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తా అంటే మిమ్మల్ని రైతులు నమ్మే పరిస్థితి లేరు, ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మరి అలా తమ్మిడిహట్టి దగ్గర కట్టే ప్రాజెక్టును తీసుకుపోయి మేడిగడ్డ అని చెప్పి కట్టి లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసం సృష్టించిన మీరు ఇవాళ రైతుల పక్షాన మాట్లాడతామంటే రైతులు నమ్ముతారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి అలా ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి తమ్మిడిహట్టిని బంద్ చేయించి మేడిగడ్డ అన్నారం ఆగమైపోయింది, సుందిళ్ళ సున్నమైపోయింది, మేడిగడ్డ మేడిపడ్డ అయిపోయింది. ఇవాళ ఆర్థిక పరిస్థితిని విధ్వంసం సృష్టించిన ఘనత మీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదా అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ ప్రజలకు పార్లమెంట్ ఎన్నికలలో మీ భవితవ్యం ఏందో తేలిపోద్ది. మీరా మేమో తేల్చుకోవడానికి, ముసలి కన్నీరు కార్చడానికి రైతుల పంట పొలాలు ఇవాళ 10 సంవత్సరాలు మీకు యాదికి రాలేదు, ఇవాళ యాదికి వచ్చిందా అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలలో బోధం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం, మీరా మేము తేల్చుకుందాం. ఎంత దేనికైనా సిద్ధమే, మిమ్మల్ని ప్రజలు విశ్వసించలేరని తెలిసి ఇవాళ ప్రజలకు 25,000 అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పంట నష్ట పరిహారానికి ప్రభుత్వం ముందున్నది, ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా పోతూ ఉన్నది. 5 గ్యారంటీలను అమలు చేసినాం, 6 గ్యారంటీ కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ప్రభుత్వం మీద వచ్చే మరి మంచితనాన్ని ఓర్చుకోలేని మీరు ఒక దిగజారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీ దిగజారుతనానికి ఇదే నిదర్శనం. ఈ ఎలకతుర్తి మండలంలో మీరు తిరిగే తిరుగులేని నిదర్శనం. మరి ఇక్కడ వండుకుంటే అక్కడ లేచే నువ్వు ఇవాళ రైతుల పట్ల మాట్లాడితే ఏ ఒక్కరోజు కానీ రైతుల పక్షాన కొట్లాడినవా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అసెంబ్లీలో లేవనెత్తినవా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి పంటల నష్ట పరిహారం గురించే కానీ మరి ఇవాళ పంటల బీమా పథకం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పంటల బీమా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వమే రైతుల పక్షాన బీమా చెల్లిస్తూ ఉన్నది. ఇది ఎంత పెద్ద గొప్ప చరిత్ర అని చెప్పి చెప్పక తప్పదు. మరి మీరెన్నడన్నా పంటల బీమాను రద్దు చేసిన ఘనత మీదైతే, పంటల బీమా చెల్లించిన ఘనత కాంగ్రెస్ అని చెప్పి చెప్పక తప్పదు. మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు దేనికైనా మీరు చర్చకు సిద్ధమా? మరి అసెంబ్లీలో చర్చకు పిలిస్తే మేడిగడ్డ మీద ఎందుకు ముఖం చాటేసిండు ముఖ్యమంత్రి? మరి ఈరోజు దేనికి కానీ చర్చలకు పెడితే రారు, వాళ్ళ ప్రజాక్షేత్రంలో పోదాం. మీరు తెలుసుకుందామా అంటే మిమ్మల్ని ప్రజలు విశ్వసించలేరని చెప్పి తెలిసి రైతుల పట్ల ముసలిగా నీరు కార్చడానికి ఇవాళ మీరు చేసే కుట్ర రైతులు నమ్మే పరిస్థితి లేరు. మరి దీనికి ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని సలహాలు సూచనలు మంచి ఇచ్చి ప్రభుత్వం చేసే వాగ్దానాలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉంటే ఓర్చుకునే మీరు సలహాలు సూచన ప్రధానంగా సలహా సూచనలు ఇవ్వాల్సిందే ఈ ప్రభుత్వానికి తప్ప మిమ్మల్ని ప్రజలు విశ్వసించలేరని చెప్పి తెలిసిపోయింది. ఈ సందర్భంగా మీరు ఇంకా తస్మాత్ జాగ్రత్త, మీరు ఇప్పటికైనా తిరిగే ముందు కాంగ్రెస్ పార్టీ మీద మాటలు మాట్లాడే ముందు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మంచి మనసుతోని సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప మరి మిమ్మల్ని ప్రజలు చీత్కరించిళ్ళు, ప్రజా విశ్వాసం కోల్పోయిళ్ళు. మరి ఈ సందర్భంగా మీ అందరినీ కోరేది ఒక్కటే, ప్రజలు కూడా చీత్కరిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. వినోద్ కుమార్ గారు నిన్న గోపాల్పూర్ ఎలకతుర్తి మండలానికి సందర్శనకు వచ్చి ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. అతడు ఒక క్యాబినెట్ హోదాలో ఒకసారి ఎంపీగా, ఒక 5 సంవత్సరాలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా క్యాబినెట్ హోదాగా ఉన్నాడు. ఒక్కసారి కానీ ఒక 500 రూపాయలు ఎకరానికి ఇచ్చిండ్రా టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల పీరియడ్లో. ఒక్కసారైనా వరద వచ్చినా కానీ, రాళ్ళవాన వచ్చినా కానీ పంటలు చూసేందుకు వచ్చిండ్రా. ఈరోజు ఏదో ఎలక్షన్ నిలబడతానని పబ్బం గడుపుకునేందుకు ఓట్ల వేటలా
టీఆర్ఎస్ లకు ఉన్నది ఒకటే, ఓట్లు వచ్చింది అంటేనే ప్రజలు యాదకిస్తారు. ఇన్ని రోజులు అధికారంగా ఉన్నప్పుడు రైతులు రాలేదు, ఇలా 500 రూపాయలు 500 రూపాయలు ఇస్తాం బోనస్, దానికి 100 రోజులు కాలేదు, నెక్స్ట్ వానకాలం సంధి ఇస్తామని ప్రకటించారు వాళ్ళు. 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చినవా నువ్వు, రైతు బంధు ఇస్తాను మన దళిత బంధు ఇస్తాను ఇచ్చినవా, ఏది ఇచ్చినావు నువ్వు? డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు, ఇవన్నీ ఇవ్వకుండా ధరలు అక్రమాలు చేసినావు, ఇవన్నీ ఏది నోరెత్తలే. ఒక వినోద్ కుమార్ గారు అంటే ఒక గౌరవం ఉండే, దానికి ఒక చీపుగా మాట్లాడుతున్నావు నువ్వు. ఈరోజు వచ్చి ఎకరానికి 20,000 ఇవ్వాలని నువ్వు ఒక 500 రూపాయలు తెలియదు, నువ్వు 20,000 రూపాయలు డిమాండ్ చేసి అక్కడ నీకు ఎక్కడ దాన్ని మేము అడుగుతున్నావు. మేము ఇవాళ 5 గ్యారంటీ పథకాలు ఇచ్చినావు, 5 అమలు చేసినావు, ఇంకా చేస్తున్నావు. నువ్వు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నావు, చేయలేదు. 5 సంవత్సరాలు కూడా నువ్వు ఇచ్చిన మాఫీ 70,000 90,000 చేసినావు, అది మిత్తికే పోయింది. ఇవాళ 2 లక్షల రూపాయలు చేస్తా అన్నాడు, దానికి ఒక చేస్తాను ఒక 3 నెలల పాటు ఎట్లా చేస్తాడు? ఖచ్చితంగా ఒక 2-3 నెలల పాటు అన్నీ చేస్తారు గవర్నమెంట్. మీరు తొందరపడాల్సిన అవసరం లేదు, మీరు ప్రజలను రెచ్చగొడతారు ఓట్ల కొరకు, ఇది ప్రజలు గమనిస్తారు, మీకు తగిన బుద్ధి చెప్తారు. అయినా మీరు ఏం చేయలేదని మీకు బుద్ధి చెప్పి ప్రజలకు ఎంత ఇచ్చినా ఇంకా మీకు బుద్ధి రాలేదంటే ఇంకా ఎప్పుడు వస్తుంది? ఒకసారి ఆలోచించుకోరి. నిన్న గోపాల్పూర్ గ్రామానికి వచ్చిన గౌరవనీయులు మాజీ ఎంపీ గారు మరియు అదేవిధంగా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు ఇద్దరు వచ్చి గోపాల్పూర్ పంటలు నిన్న చూడడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి ఎప్పుడు ఎండిపోలేదా? గత 10 సంవత్సరాల నుండి మేము కాలుగు పట్టగట్టకుండా ఎంపీ గారి ఇంటికి ప్రతి సంవత్సరాలు 10 సంవత్సరాలు తిరిగినాం, కెనాలు తప్పుడు వ్యవహారంగా తీసిందని. అప్పుడు మీకు రారాలేదా? అప్పుడు మా పంటలు ఎండిపోలేదా? ఇవాళనే మీకు కనిపించినాయా పంటలు? ఇవే ఈ రోజే కనిపించినాయి. ఆ రోజు ఎన్ని నీళ్లు ఉన్నా కూడా, ఎన్ని క్యూసెక్లు నీళ్ళు విడుదల చేసిందో మీకు మీకు గుర్తుందా? ఈ సంవత్సరం ఇంకా ఈ సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ సంవత్సరం కూడా మాకు వచ్చిన నీళ్లు గత 10 సంవత్సరాలలో కూడా ఏనాడు రాలేదు దేవదల నీళ్లు. అది ప్రతి ఒక్క రైతు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు రాండి చర్చకు. ఇలాంటి తప్పుడు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ మీద రుద్దకండి, రైతుల మీద ఈ విధంగా మీరు ఏదో చేస్తామని రాకండి. 10 సంవత్సరాలు మీరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇది మీరు చెప్తే మీ మాయమాట నమ్మడానికి ఇక్కడ ఏ రైతు పిచ్చోళ్ళు లేరు. ఓకే.